సో డే ఫ్రెండ్స్, మనకు సంఘర్షణ పైన, ఉపగమ సంఘర్షణ పైన టెట్లో క్వశ్చన్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఇష్టమే, కానీ రెండు ఇష్టమైన వాటిలో ఏదన్నా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణకి ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అంటారు, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడికి వాళ్ళ అమ్మ ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్ళింది. సో కప్ ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడు, కోన్ ఐస్ క్రీమ్ కావాలని షాప్ అడుగుతున్నాడు. వాళ్ళమ్మ ఏదో ఒకదాన్నే నువ్వు ఏదో ఒకటే తీసుకోవాలని చెప్తుంది కండిషన్. సో అప్పుడు ఆ బిడ్డలో కలిగే సంఘర్షణను ఏమంటారంటే మామూలుగా ఉపగమ సంఘర్షణ అంటారు. ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు మనకి ఏమేస్తాయంటే మామూలుగా రెండు లాంగ్ క్వశ్చన్స్ అట్లా రాయమన్నప్పుడు అందులోకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా రెండింటిని ఎంపిక, ఏమన్నా రెండు మంచిగా బాగవచ్చు, ఏది బాగా రాయాలో తెలిసిన దాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ కూడా చెప్తారు. రెండు ఇష్టమే, అప్పుడు మనం కలిగే సంఘర్షణ ఒకటే ఎంపిక చేసుకోవాలి, రెండు ఇష్టమే, ఆ రెండిట్లో ఏదైనా ఎంపిక చేసుకుంటారు. ఇక రెండవ రకం ఏంటంటే పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. రెండు అయిష్టమే, కానీ దానిలో కంపల్సరీ ఎంపిక చేసుకోవాలి. ఒక ఉద్యోగికి చాలా దూర ప్రాంతం బదిలయ్యింది, అయితే దూరం వెళ్ళన్నా జాయిన్ కావాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామానన్నా చేయాలి. రెండు అయిష్టమే, రెండు ఇష్టం కానీ అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే జాబ్కునే రిజైన్ చేయాలి, లేకపోతే దూరంగా వెళ్ళి ఉద్యోగం అన్న చేయాలి. ఆయనకు రెండు కష్టమే, అప్పుడు కలిగే సంఘర్షణ ఏమంటారంటే పరిహార సంఘర్షణ అంటారు. మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడికి ఏమైంది అంటే బాతు, చిన్నపిల్లలు బాతుతో ఆడుకుంటారు, దాని ముక్కును ఇట్లా ముట్టుకుందాం అనుకుంటున్నాడు. ముట్టుకుందాం అనుకుంటే ఆ పిల్లవాడికి ఏం సంఘర్షణ కలుగుతుందంటే ముట్టుకుందామని అనిపిస్తుంది, కానీ అది ఏలు కొరుకుతుందేమో అనే భయం ఉన్నది. సో అప్పుడు కలిగే సంఘర్షణ. లేదా ఫర్ ఎగ్జాంపుల్, చెట్టెక్కి పండు తెంపుకోవాలి, ఒక బాలుడికి చెట్టెక్కి పండు తెంపుకొని తినాలని ఉంది, కానీ చెట్టెక్కితే కింద పడతానని భయపడుతున్నాడు, పడతానేమన్నా భయం ఉంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఏంటంటే అప్పుడు కలిగే సంఘర్షణ ఏమంటారంటే ఉపగమ పరిహార, ఒకటేమో పాజిటివ్, ఒకటేమో నెగిటివ్ ఉంటుంది. చెట్టెక్కి పండు తెంపుకోవడం అనేది పాజిటివ్, కింద పడతా అన్న భయమేమో నెగిటివ్. ఈ విధంగా అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, ఇంతకుముందేమో మనకు ఇంగ్లీష్లో తీసుకుంటే పరిహారనేమో అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు, ఇదేమో అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇక నాలుగో రకం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ ఏంది అంటే చూద్దాం దీనికి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది, కానీ ఎక్కువ దూరం పోవాలి, ఎక్కువ శాలరీ ఉంది, చాలా దూరం. ఫర్ ఎగ్జాంపుల్, మిలిటరీలో జాబ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, వేతనం ఎక్కువ, దూరం ఎక్కువ. సో దూరం వెళ్ళాలి, తర్వాత శాలరీ ఎక్కువ ఉన్నది. అదేవిధంగా ఇంటి దగ్గర ఇంకో జాబ్ వచ్చింది, ఇది ఇంటి దగ్గరగా ఉంటుంది కానీ శాలరీ తక్కువ, రెండు అన్నట్టు డబుల్. దీన్ని ద్వి ఏమంటారంటే ద్వి ఉపగమ పరిహార, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్, ఒకటేమో పాజిటివ్, రెండు ఇక్కడ ఉన్నాయి. ఏంది అంటే కాన్ఫ్లిక్ట్, ఒకటేమో దూరం. పాజిటివ్ ఏంది అంటే వేతనం ఎక్కువ కానీ దూరం ఎక్కువ ఉంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంకొకటి ఏంది అంటే మామూలుగా వేతనం తక్కువ కానీ దగ్గర. దీన్ని ఇట్లాంటి దాన్ని ఏమంటామంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విధంగా సంఘర్షణలోకెళ్ళి కూడా బిట్ అనేది వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏంలే, వెరీ సింపుల్, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ విధంగా మనం తీసుకుంటే మళ్ళొకసారి చూస్తున్నాం, నాలుగు రకాలు ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, రెండు ఇష్టమే కానీ ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవాలి, పరిహార సంఘర్షణ, రెండు అయిష్టమే, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, కానీ ఖచ్చితంగా రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి, ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్, అంటే ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం ఉంటుంది, కానీ అందులో ఏదన్నా ఒకటి ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు కలిగే సంఘర్షణ. అదేవిధంగా ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో ఈ విధంగా ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టు మంచి వేతనం ఉద్యోగం, లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఉద్యోగం, అంటే మంచి వేతనంతో దూరంతో ఉంది ఉద్యోగం అనేది ఎక్కడ ఉందంటే దూర ప్రదేశంలో ఎక్కువ ఉద్యోగం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్